అంటున్నారు, ఫేక్ బీసీ అన్నారు, ఫేక్ ఎనకబడ్డ వర్గాలన్నా ఎట్లా అనగలరు అంటే 2002 బీజేపీ వచ్చినప్పుడు బీసీగా గుర్తిస్తే ఫేక్ అవుతుందా? ఓకే, నేను చెప్పనివ్వండి. కాబట్టి ఇంకొకటి, ఓవర్సీస్ ఫ్రెండ్స్ అన్నారు కేవలం గుజరాత్ వాళ్ళు అంటారు. కాదండి సాంబశివరావు గారు, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాకు తెలిసిన అనేక మంది స్నేహితులు ఓవర్సీస్ ఫ్రెండ్స్ లో ఉన్నారు, గుజరాత్ వాళ్ళం కాదు. మీరు నిజాలు తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉంది. రెండోది, మీరేమంటున్నారు చాలా విషయాలు సుపారీ ఇచ్చారు అని ఆరోపణలు చేసే మణిశంకర్ అయ్యర్ గారు, పబ్లిక్ డొమైన్ లో ఉందని పత్రికల్లో వచ్చాయి, టీవీల్లో వచ్చాయి. పాకిస్తాన్కి వెళ్ళి మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దించేయండి అని మణిశంకర్ అయ్యర్ గారు స్వయంగా చెప్పింది. మీరు మర్చిపోతారండి. మీకు ఎంత ఒకవేళ కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్నా, కాంగ్రెస్ మళ్ళీ తిరిగి అధికారానికి రావాలనుకున్నా మీ ప్రేమను వ్యక్తపరచుకోండి. కానీ నిజాన్ని ఎందుకు మీరు దాపెడతారు? నిజాన్ని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? జరిగిన దాన్ని మీరు ఎందుకు చెప్పడం లేదని నేను అడుగుతున్నాను. నేను ఈ విషయం తప్పుడు ప్రచారం చేయడం తప్ప. ఆంజనేయ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో, ఇదండి ఆంజనేయ రెడ్డి గారు, మీకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవడే గాని దేశంలో పోతే ఏ దేశానికి పోయినా ఫస్ట్ టైం ఇండియా అని అంటారు, ఆ తర్వాత గుజరాతీ అంటారు. ఇవాళ ఏమంటుడు, మై పైలా గుజరాతీ బాద్ మే ఇండియన్ అంటే ఒక ప్రధానమంత్రి ఎంత పార్షియాలిటీ ఉన్నదో. నేను ఏడవైనా అమెరికా ఓ లండన్ ఓ తెలుగు మాట, ఎంత గుజరాత్ మీద ప్రేమ ఉన్నదండి? ఓడిపోతాననే భయం. ఏదంటే అన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎంతమంది మీరు అటాక్ చేస్తున్నారు? బీజేపీలో ఉన్న వాళ్ళు దొంగలు లేరు, బీజేపీలో దోచుకున్న వాళ్ళు లేరు. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతుండని వాళ్ళ దగ్గరున్న అంశాల మీద ఈడీ దాడులా? మరి అవతల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద దాడు లేదు జరుగుతలేవండి? వాస్తవం చెప్పాలి ఆంజనేయ రెడ్డి గారు. రేపు ప్రజలన్నీ నీది అర్థం చేసుకుంటున్నారు, నా అర్థం చేసుకుంటారు. ప్రజలకు కూడా తెలిసిపోయింది ఎవడైతే నిన్నటి దానికా చంద్రబాబు ఎంపడున్నంతసేపు ఆయన మీద ఎలాంటి ఆరోపణ లేదు. ఎప్పుడైతే వ్యతిరేకమైందో దాడులు మొదలైనాయి. కేసీఆర్ మరి రోజు తిడుతున్నాడు, ఆయన మీద దాడులు ఎందుకైతే లేవు? కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు అవుతున్నది? ఇవన్నీ ఏమిటి? ఇది కేవలం నిరాశ నిస్పృహ వచ్చినప్పుడే ఎంత పెద్ద నాయకుడైనా దిగజారుడు మాటలు మాట్లాడతాడనేది నేను అనుకుంటున్నా. ఏదైనా 4 రోజుల తర్వాత రిజల్ట్ నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ప్రజలు అమాయకులేం గారు, నీ వర్షన్ వింటున్నారు, నా వర్షన్ వింటున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు నరేంద్ర మోడీ ఒకటి మాత్రం, ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయినా ఎవరత్వం మేరకు జైలు ఈయన మాటకి మాట్లాడితే బీసీ అంటాడు. ఏబీసీలకు సాయం చేసిండీ చెప్పండి, ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అంత అప్పర్ క్లాసే ఉన్నారు. మా వాడు మా పర్సంటేజ్ ఏది జనాభాలో 50% ఉన్నాం. ఈయన ఏం సాయం చేసిండీ? బీయింగ్ నేను ఓబీసీ లీడర్ అడుగుతున్నా, 1993లో మండల్ కమిషన్ వస్తే వీఆర్ నాట్ క్రాసింగ్ 9%. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? బీసీలకు వచ్చేసింది. ఇది చాలా అన్యాయం అండి ఆంజనేయ రెడ్డి గారు. నేనేం వ్యక్తిగతంగా, నువ్వు బీజేపీ కాదు, ప్రధానమంత్రి స్థాయి తగ్గిస్తున్నానే బాధపడుతున్నా. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, ఒక్కసారి మనం కుటుంబరావు గారి వాయిస్ కూడా తీసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కుటుంబరావు గారితో మాట్లాడదాం. చూస్తున్నాం చర్చకు తిరిగి స్వాగతం. కుటుంబరావు గారు, మామూలుగా రాహుల్ గాంధీ రాఫెల్ డీల్ కి సంబంధించి వస్తున్న ఆరోపణల మీద కామెంట్స్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు. కానీ బీసీ అనే, నేను బీసీని కాబట్టి లేకపోతే దానికి సంబంధించి ఇలా విమర్శలు చేస్తున్నారు అని మాట్లాడటం ఎలా చూడాలి? మనకు ఒక ఈబీసీ కోటా కింద కూడా 10% అని చెప్పి కోట కూడా ఇచ్చాము, అయినప్పటికీ కూడా ఈ బీసీ అస్త్రం, బీసీ ముద్ర ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? క్లియర్గా అక్కడే మోడీ గారు డొల్లతనం తెలిసిపోతుందండి. ఎందుకంటే మొదటి నుంచి క్యాంపెయిన్లు ఏమన్నారు, నేను కామ్దారు, రాహుల్ గాంధీ నామ్దారు అని. అంటే ఈయన పనిచేసే మనిషి, రాహుల్ గాంధీ కొట్టి పేరున్న మనిషి అని చెప్పేసి అండి. మరి అలాంటి కామ్దార్ నామ్దార్ అన్న మనిషి, ముగ్గురు మోడీలు దొంగలు, ఒక చౌకీదార్ మోడీ, ఒక లలిత్ మోడీ, ఒక నీరవ్ మోడీ దొంగలని
రాహుల్ గాంధీ గారు అంటే ఇంత ఉలిక్కి పడిపోయి నేను ఓబీసీని ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీని కించపరుస్తున్నారు అని చెప్పేసి అని గగోలు పెడుతున్నారు మోడీ గారు అంటేనే ఇంకా అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్ అయ్యే స్టేజ్కి వచ్చింది. అందుకని చెప్పేసి ఈ ఆఖరి అస్త్రం కులం అస్త్రం వాడుతున్నాడు ఆయన. ఆయన ఇవాళ గుజరాత్లో ఆడిన అస్త్రం కూడా అదే, ఇవాళ దేశం పైన కూడా వాడుతున్న అస్త్రం అది. అండ్ ఇది పక్కన పెడితే గనక ఇందాక ఎంత తేలిగ్గా భారతీయ జనతా పార్టీ నాయకులు అబద్ధాలు చెప్తారంటానికి ఆంజనేయ రెడ్డి గారు కూడా పాపం ఆయన సిన్సియర్ మనిషి, కానీ పక్కనాళ్ళతో పాటు అలవాటైపోయి అట్లా చెప్పేస్తున్నాడు. లక్షల కోట్లు అంట ఆంధ్రప్రదేశ్లో వర్కులు అవుతున్నాయంట కేంద్రం ఇచ్చిన నిధులు. సరే ఒక వైట్ పేపర్ మేము ఇస్తాం, ఒక వైట్ పేపర్ మీరు ఇవ్వండి అని ఆయన్ని కోరుతున్నాను. లక్షల కోట్లు అవుతున్నాయో వేల కోట్లు అవుతున్నాయో వందల కోట్లు అవుతున్నాయో తేలుతాయి. వాళ్ళ లీడర్లోనే ఒక లీడర్ 10 లక్షల కోట్లు అంటాడు, ఒక ఆయన 5.5 లక్షలు అంటాడు. వాళ్ళ ముద్దుబిడ్డ జీవీఎల్ నరసింహారావు గారు ఒక ఫిగర్ చెప్తారు, ఆఖరికి ఆంజనేయ రెడ్డి గారు అయితే వీళ్ళందరికీ మించి లక్షల కోట్లు అంటాడు. అవి పక్కన పెడదాం. నేను ఇందాక అన్నది గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఓదర కొట్టారన్నాను, కానీ గుజరాత్ డెవలప్ అవ్వలేదని అనలేదండి, అది గుర్తుంచుకోండి. మాటలు తేలిగ్గా వక్రీకరించవచ్చు, ఫ్లోలో కావాల్సి వస్తే టేప్ కూడా చూడండి. నేను అన్నది 2006 నుంచి 2011 మధ్యలో గుజరాత్ 1 కాదు, మహారాష్ట్ర తమిళనాడు 1 అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఓవర్సీస్ ఫ్రెండ్స్లో మిగతా వాళ్ళు ఉన్నారన్నారు బీజేపీలో, లేరని నేను అనలా. స్పెసిఫిక్గా నేను లార్జెస్ట్ ఆర్గనైజేషన్స్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆస్ట్రేలియా కానీ లేకపోతే న్యూజెర్సీ యుఎస్లో కానీ ఉన్నాయి, ఎవరు డామినేట్ చేస్తున్నారు? గుజరాత్ ఇసా కాదా అని అన్నాను. ఆంధ్రులు ఉంటే 10 మంది ఉండొచ్చు, కంపారిజన్ చేసుకుంటే గుజరాతీలో 1000 మంది ఉంటారు. అది ఇంకోటి, మణిశంకర్ అయ్యర్ని నేనే సపోర్ట్ చేయట్లా, ఎవరు ఏ కమెంట్ చేసినా కూడా మనం కండెమ్ చేయాలి, కానీ ఒక చిన్న కమెంటు ఎవరన్నా నోరు జారితే ఏ విధంగా దాన్ని ఉలవల పలవలగానమాట బ్లోఅప్ చేసి వాడుకుంటారనేది బీజేపీ ఒక మీడియా టెర్రరిస్ట్ కాబట్టి, ఆ మీడియా టెర్రరిస్ట్ నుంచి మీడియా ఉగ్రవాది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి అన్ని ప్రతిపక్ష పార్టీలను అని అంటున్నా. ఇంకోటి ఆయన అన్నారు లోకేష్ గారు మినిస్టర్ కదా అని చెప్పేసి అని. ఆయన అన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 3.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో కేంద్రంలో ఉంది, కలిసి ప్రయాణం చేశాము, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనేది బ్రాండింగ్ చేస్తే ఆ సన్ రైజ్ని వక్రీకరించి సన్ రైజ్ సన్ సెట్ అన్నారు. సన్ సెట్ అంటే చంపుతారా? అది కాదండి, సెట్ అంటే మీనింగ్ ఏంటి మీ లెక్కలో? ఇందాక నీచ్ మణిశంకర్ అయ్యర్కి మీనింగ్ చేసినట్టు సెట్ అంటే ఏంటి, చంపుతారా మీరు లోకేష్ గారిని? సన్ సెట్ చేస్తానని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏంటండి వార్నింగ్ ఇచ్చేది ఆయన? అందుకనే ప్రజలు చేదరించుకుంటున్నారు మీ పైన, ప్రధానమంత్రి గారి పైన. ఆయన మీటింగులకి ఎంతమంది వచ్చారో మనం చూసాం, పట్టుమని ఒక వీధి మీటింగ్కి కూడా లేనంతమంది కూడా లేరు అక్కడ. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆంధ్ర ప్రజలకు కూడా కాస్త గౌరవం ఇవ్వండి. గౌరవం ఇస్తే మీకు గౌరవం ఇస్తారు. కొన్ని లక్షల కోట్లు చేసామన్నారు కదా, మీకు ఎన్నోట్లు వస్తాయి చూడండి, కేవలం కొద్ది లక్షల్లో కూడా ఉండవు. ఒక్క డిపాజిట్ అన్నా వస్తుందేమో చూసుకోండి ఎక్కడన్నా. ఫస్ట్ పార్లమెంట్లో ఎక్కడ ఒక్క డిపాజిట్ రాదు, అసెంబ్లీలో 1 or 2 డిపాజిట్లు వస్తాయేమో కానీ ఒక్క సీటు కూడా రాదు. ఇవాళ మీ పరిస్థితి అది, ఇక్కడ ఉనికి కోల్పోయారు, ఇవాళ జీరో అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా మీరు డిఫెండ్ చేసుకోవడానికి మేము అది పొడి చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కానీ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు. మోడీ గారు కూడా అంతిమ ప్రయాణం ఏదైతే ఉందో ఆయన ప్రైమ్ మినిస్టరు కాస్త చేసినవి చెప్పుకుంటే బాగుంటుంది, కామ్దారుగా నేను ఇది చేశానని చెప్పేసి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ నేను నామ్దారు మోడీ గంచి క్యాస్ట్ ఓబీసీ క్యాస్ట్ ఒక ఫేక్ ఓబీసీ నేను పాయింటెడ్గా చెప్తున్నా. గుజరాత్లో అందరూ మోడీని ఒక ఫేక్ ఓబీసీ అంటారు. ఆ ఫేక్ ఓబీసీని ట్యాగ్ని పెట్టుకుని బ్యాక్వర్డ్ క్లాసెస్ని రెచ్చగొట్టడం కూడా మంచిది కాదు. హుందాగా ప్రధానమంత్రిగా 56 ఇంచుల చెస్ట్ ఉందని చెప్పుకుంటాడు ఆయన, 56 ఇంచుగా ఛాతీ అని. ఆ 56 ఇంచు ఛాతీ మనిషి బిహేవ్ చేసినట్టు చేస్తే బాగుంటుంది. రైట్ రైట్. విహెచ్ గారు, మామూలుగా మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అలాగే కేంద్ర మంత్రి అజిత్ సింగ్ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. మామూలుగా మోదీ నేను పేద తల్లి బిడ్డను లేకపోతే ఇవన్నీ చెప్తున్నా కూడా అజిత్ సింగ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చౌకీదార్ ఇవన్నీ చెప్తున్నా కూడా వీ వాంట్ చౌకీదార్, విల్ బ్రింగ్ ఫ్రమ్ నేపాల్, కానీ వీ వాంట్ ప్రైమ్ మినిస్టర్ అని అన్నారు. చూడండి, ఎవరన్నా రోజు రోజు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే తీరు మాత్రం బాగలేదండి, దిగజారుడు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ ప్రైమ్ మినిస్టర్ అంటే నాకు ఒక్కటే బాధ, ఇతర దేశాలు ఇవాళ లాస్ట్ మీటింగ్ లో ఇవాళ మా ప్రియాంక
మాట్లాడుతూ గుజరాత్ ఏమన్నాడు, నేను మొదలు గుజరాతీ తర్వాత ఇండియన్ అంటున్నాడు. అదొకటి. రెండోది ఏమిటంటే, ఇవాళ నాకు అకస్మాత్తుగా నేను 11 ఏళ్లు ఓబీసీ పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ గున్నా, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా మాకు న్యాయం జరగలేదు. ఇవాళ నేను ఓబీసీ అంటే నా నేనే ఆశ్చర్యపోతున్నా, అబ్బా ఈయనకు ఓబీసీల మీద ప్రేమ ఎంత కలిగిందని నేను ఫీల్ అవుతున్నా. కానీ ఒరిగింది ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం జాబులో మీరు లెక్కలేయండి, మేము వీఆర్ నాట్ 20% కూడా లేం. మిగతా 80% లో ఎస్సీ ఎస్టీలు మిగతా అగ్ర కులాలే ఉన్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత అమిత్ షా గొప్పలు చెప్పుకుంటాడు. ఇక అన్నిటికంటే ఏంది, అమిత్ షా ఏమన్నాడు, ఓబీసీ ప్రధానమంత్రి అన్నాడు, సంతోషమే. ఇవాళ బీజేపీ అబద్దాలు చెప్పడంలో, వక్రీకరించడంలో సైనికులు సాక్రిఫైస్ చేస్తారు, సైనికులు చచ్చిపోతే దాన్ని కూడా ఎవరు, ఏది మన యూపీ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కా సేన సేన అన్నాడండి. ఇది నాకు చాలా బాధనండి. నరేంద్ర మోడీ సేననా? ఆయన పుట్టించినాడు ఈ దేశంలో. స్వాతంత్రం వచ్చినప్పుడు సేన ఉన్నదిరా బాబు, దాన్ని కూడా వాడుకోవాలనేది నాకు చాలా బాధ ఉన్నది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. వాస్తవాలు చేసింది మీరు ఏదైతే ఏమైనా అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి గురించి చెప్పండి, తప్పితే సేన మేరా సర్జికల్ స్ట్రైక్ ఆమె కరే ఇట్లా ఏమేమో. ఆంజనేయరెడ్డి గారు ఓవరాల్ గా కూడా అంటే విహెచ్ గారు చెప్పింది కానీ, కుటుంబరావు గారు కూడా చెప్పింది కానీ విన్నారు. వ్యవహార శైలికి సంబంధించి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ గా చెప్పండి, వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఎవరు విమర్శలు చేస్తున్నారు? బీజేపీ వ్యతిరేకలు విమర్శలు చేస్తున్నారు. తిరిగి అధికారానికి వచ్చే అవకాశం లేదు కాబట్టి విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలనకు ఫుల్ స్టాప్ పెడుతుంది కాబట్టి ఆ విమర్శలు చేస్తున్నారు. అవినీతి చక్రవర్తులు కాబట్టి అవినీతి ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దేశ ప్రజలు ఎవరు విమర్శలు చేయడం లేదు. దేశ ప్రజలు మొత్తం ప్రధానమంత్రి గారితో నిలబడి ఉన్నారు. ఇంకొకటి, మనకి తెలుగులో ఒక సామెత ఉంది మేడం, అధికారాంతమును చూడవల అయ్యగారి ప్రతాపం అని. అధికారాంతమును చూడవలగా అయ్యగారి ప్రతాపం. తెలుగుదేశం నాయకుల పరిస్థితి అదే అయింది. రేపు గుణపాఠం చెప్పబోతున్నారు, అధికారం కోల్పోతున్నారు, కాబట్టి గందరగోళం పడిపోతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో అద్దెమైకులు కాంగ్రెస్ పార్టీకి ఈ అద్దెమైకులే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు. దేశాన్ని గురించి అందుకనే మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా, నేను అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. మీరు ఎన్నిసార్లు చెప్తారు ఆ విషయాన్ని, మీరు ఎన్నిసార్లు చెప్తారు నాకు అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న. నేను అదే చెప్తున్నాను, దేశం కోసం ఈ రోజు ఆయన వ్యతిరేకిస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కుటుంబ పరిపాలన, ఆయన లోకేష్ ప్రధాన ముఖ్యమంత్రి కావాలా, ఈ లక్షల కోట్లు దోచుకోవాలా? ఈ రోజు మిగతా రాష్ట్రాల్లో ఏమిటి, దేవగౌడ కొడుకులు ముఖ్యమంత్రులు కావాలా, ఆ కుటుంబంలో 3 ఎంపీలు కావాలా, జమ్మూ కాశ్మీర్కి వెళ్తే ఫరూక్ అబ్దుల్ కేసీఆర్, ఉత్తరప్రదేశ్ వెళ్తే మునియాన్ సింగ్ ఎక్కడికి కావాలా? కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అదే కేసీఆర్ కూడా వ్యతిరేకిస్తున్నారు కదండి. కేసీఆర్ కొడుకులు కూడా ముఖ్యమంత్రి కావాలా? మీరు చెప్పేది నిజమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నిజమా? అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారు, చెప్పండి. ఒక్క నిమిషం ఆయన ఆపితే చెప్పగలనండి, ఎందుకంటే మళ్ళీ మెసేజ్ వెళ్ళదు. సింపుల్ గా ఫస్ట్ ఆయన అయ్యన్న పాత్రుడు గారు ఒక్కసారి ఆయన ఆన్సర్ చేయనివ్వండి కుటుంబరావు గారు. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారి దగ్గర అయ్యన్ పాత్రుడు గారు ఏమని చెప్పారన్నారు,
ఆయన లక్షల కోట్లు అని చెప్తే నేను అన్న అయ్యన్ పాత్రుడు గారు ఎన్హెచ్ఐ వర్కులు బాగా అవుతున్నాయి అని చెప్పేసి అని ప్రశంసించారు. ఇవాళ అసలు మోడీ క్యాబినెట్లో బాగా పనిచేస్తున్నారంటే ఒకటే మంత్రి, అది నితిన్ గడ్కరీ గారు. ఆయనే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారని కూడా చాలామంది అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి 200 సీట్ల కంటే తక్కువ వస్తే ప్రధానమంత్రి మోడీ అవ్వరు, నితిన్ గడ్కరీ గారు అవుతారని అంటున్నారు. ఆయన డిపార్ట్మెంట్ వరకు 10,000 కోట్లు 12,000 కోట్లు వర్కులు అవుతున్నాయి. అంతేగాని అక్కడ ఏదో 100,000 కోట్లు అవ్వట్లేదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. రెండోది, మేము ఓడిపోతున్నామని ఆయన ఒక సామెత చెప్తున్నారు. ముందు ఒక్కలకన్నా డిపాజిట్ తెచ్చుకుంటే మీరు గర్వించుకోవచ్చు. మీ స్టేట్ ప్రెసిడెంట్కి కూడా డిపాజిట్ రాదని చెప్పేసి అని నేను చెప్పాను. ఆయనకన్నా డిపాజిట్ తెచ్చుకుంటే అప్పుడు మేమేదో రాష్ట్రంలో పెద్ద పనులు చేశామని మీరు చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి అది పక్కన పెట్టండి. మాకు 150 సీట్లు ఎట్లానూ వచ్చాయి. మీరు చేసిన అవకతవకలు, ఈవీఎంలు కానీ, పోలింగ్ లేట్ చేయటం మూలాన కూడా ప్రజలు ఉత్తేజంతో ఓట్లు వేశారు కాబట్టి అప్పటికి 120 నుంచి 130కి తక్కువ మాకు రావు. కాబట్టి మాకెన్ని సీట్లు వస్తాయని మీరు చెప్పక్కర్లేదు. బట్ నేను ఒకటి చెప్తున్నా, పార్లమెంట్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి సింగిల్గా 200 సీట్ల కంటే కూడా తక్కువ వస్తాయి కానీ ఎక్కువ రావు. అది ఆయన జేబులో పెన్నుంటే తీసి రాసుకోమనండి. May 23 నాడు తిరిగి చెక్ చేసుకుందాం అని కూడా చెప్పండి. ఇదే డిబేట్ లో పిలవండి. రాజకీయాల్లో ప్రచారంలో కూడా మోదీ వ్యవహరిస్తున్న వ్యాఖ్యలు చేస్తున్న విషయానికి సంబంధించి కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఒక ప్రాంతానికి ఆపాదించుకోవడం, రాజకీయ లబ్ధి పొందడం, ఇవన్నీ కూడా విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో కామన్ అయినా కూడా వ్యవహరిస్తున్న వ్యవహార శైలిని మాత్రం అందరూ తప్పుపడుతున్నారు. ఇది